ఆడపిల్ల అయితే ఏం చేయాలి? కడుపునే చంపేయండి. ఆడపిల్ల అయితే చంపేస్తావయ్యా? ఏ ఆడపిల్ల అంటే నీకు వద్దా? ఆడపిల్లకి ఇష్టం లేదా? మరి మీ అమ్మ కూడా ఒక ఆడపిల్లే కదా, నువ్వు వివాహం చేసుకోవడం నీ భార్య కూడా ఒక ఆడబిడ్డే కదా. మరి ఆమెను కూడా కనకపోతే, మీ అమ్మను ఎవరైనా కనకపోతే నువ్వు ఎలా పడతావు? నువ్వు వివాహం చేసుకోవడం ఒక ఆడబిడ్డను మరొక నీ మామయ్య కనకపోతే నీకు ఎలాగామె భార్యగా మారుతుంది చెప్పు. అంటే నువ్వు వివాహం చేసుకోవడం ఒక ఆడబిడ్డ కావాలి, నేను కనడానికి ఒక తల్లి కావాలి, కానీ నువ్వు కనడానికి మాత్రం ఒక ఆడబిడ్డ అవసరం లేదా నీకు? అమ్మో, ఈ ఆడబిడ్డను కన్నామంటే కట్నం అండి. ఎవరు కంటారండి? ఎవరు పెంచుతారండి? ఎవరిని కట్టాలి పెళ్లి చేస్తారండి? విసిరేయండి. లేదా అనుకోకుండా ఒకళ్ళు గర్భం వచ్చిందా, ఏం చేయాలి మరి? కనీసం ఎక్కడ పడేయడం. ఒక జన్మ రావడం వెనుక ఎంత ఆలోచన, ఎంత ప్రణాళిక ఉంది. ఈరోజు నువ్వు గమనిస్తున్నావు. దేవుడు ఏమన్నాడు? దేవుడు ఏమనుకున్నాడు? ఎలా చేశాడట? ప్రారంభంలో ప్రకృతి నిర్మాణంలో ఆదిలో మనిషి నిర్మాణాన్ని గురించి ఆలోచిస్తే ఏమిటి? దేవుడు అబ్బాయిల పక్షపాత, అమ్మాయిల పక్షపాత, మీరు చెప్పండి. ఈరోజు ప్రకృతి ధర్మంలో మనుషులు భూమి మీద విస్తరించాలి అంటే పురుషులు కావాలి, స్త్రీలు కావాలి. అందుకే ప్రారంభంలో ఇద్దరు పురుషులు చేయలేదు ఆయన, లేదంటే ఇద్దరు స్త్రీలను చేయలేదు ఆయన. ఎవరిని చేశాడు? ఒక పురుషుని చేశాడు, ఒక స్త్రీని చేశాడు, ఒక అమ్మాయిని చేశాడు, ఒక అబ్బాయిని చేశాడు. దేవుడే ఒక అమ్మాయిని అబ్బాయిని కోరుకుంటున్నప్పుడు మనం ఎందుకు కోరుకోలేకపోతున్నాం? ఈ సమాజం ఎందుకండి కోరుకోలేకపోతుంది? ఎందుకండి ఆడబిడ్డ అనేసరికి చంపేయాలనుకుంటుంది? చంపట్లేదు. ఈరోజు చెప్పండి, దేవుడు ఎంత ఆశతో కన్నాడయ్యా, ఎంత ఆశతో కన్నాడు? ఆ కష్టం నీకేమని తెలుసా? బిడ్డను వద్దనుకుంటున్నావు, బిడ్డను చంపేయాలనుకుంటున్నావు, పిల్లలే కాదనుకుంటున్నావు. ఎందుకయ్యా నువ్వు ఇలా మారిపోయావు?